పూతల పట్టులో మన చిత్తూరు జిల్లాలో ఈరోజు నాకు ఇక్కడ ఒక మహాజన సముద్రం కనిపిస్తా ఉంది. ఇది ప్రజల సముద్రం. జరగబోతా ఉన్న మహాసంగ్రామంలో మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి సిద్ధమంటా ఉన్నాం. ఒక మహాప్రజా సముద్రం ఇది. ఈ సభకు వచ్చిన నా ప్రతి అక్క చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్, మీ బిడ్డ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం ముందు, మన ప్రజల ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపున ఉన్నాయి. నిజం ఒకవైపున, అబద్ధం మరోవైపున ఉన్నాయి. ప్రగతి, ఇంటింటి ప్రగతి ఒకవైపున, తిరోగమనం మరోవైపున. ఇంటింటి అభివృద్ధి ఒకవైపున, అసూయ మరోవైపున. మంచి ఓవైపున, చెడు మరోవైపున. వెలుగు ఓవైపున, చీకటి మరోవైపున. ధర్మం ఓవైపున, అధర్మం మరోవైపున. ఈ రెండు ప్రత్యామ్నాయాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరమున్న గడియలు. ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంటింటి ప్రగతి, ఇంటింట అభివృద్ధి, ఇంటింట మంచి, పిల్లల భవిష్యత్ కోసం సత్యనిష్టతో ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించి మనందరి వైపు, అందరి ప్రభుత్వం మంచి చేసి ఓవైపున ఉంది. ఇక మరోవైపు చూస్తే గతంలో ఒకసారి కాదు, గతంలో 3 సార్లు అధికారంలో ఉన్నా కూడా, ఆ 3 సార్లు కూడా అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటి, వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలు జగన్కు, చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ఒక హాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయటమే
అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో మీ బిడ్డ నాది ప్రజల పక్షం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతూ ఉన్నా. ఈ యుద్ధంలో దత్తపుత్రుడు, ఈ యుద్ధంలో మన ప్రత్యర్థులు చూడండి, ఈ యుద్ధంలో ఓ దత్తపుత్రుడు, ఓ ఎల్లో మీడియా అంటే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్, ఈ వీరందరూ కాక ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన మరో పార్టీ, వీరంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాష్ట్ర ప్రజల వ్యతిరేక పక్షం, వీరిది చంద్రబాబు పక్షం. వీరందరూ యుద్ధం చేస్తూ ఉన్నారు, వీరందరూ యుద్ధానికి వస్తూ ఉన్నారు, కేవలం మీ బిడ్డ ఒక్కడి మీద. ఇన్ని జెండాలు ఏకమవుతా ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఏకమవుతా ఉన్నాయి, కుతంత్రాలు కుట్రలు జరుగుతూ ఉన్నాయి, కేవలం మీ బిడ్డ ఒక్కడే ఇటువైపున. మరి మే 13న జరగబోయే ఎన్నికల సంగ్రామంలో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా, మే 13న జరగబోయే ఎన్నికల్లో మీ బిడ్డకు మీరు తోడుగా ఉండడంతో, మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, అవ్వ తాతలు, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, వృత్తి వర్గాలు వీరందరి తరపున నిలబడి వీరందరినీ రక్షించేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ధర్మాన్ని గెలిపించడానికి, విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు తేవడానికి మీరంతా కూడా, సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. అవినీతి జీవుల్ని, పేదల వ్యతిరేకులను, పెత్తందారులను ఓడించేందుకు ఏకంగా 175కు 175 అసెంబ్లీ స్థానాలు, ఏకంగా 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు గెలిపించుకొని పేదల భవిష్యత్తుకు తోడుగా ఉంటూ డబుల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను, అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే గడియల్లో, ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒక మనిషి జీవితకాలంలో, ప్రతిరోజు కూడా ఎంతో విలువైనది. ఒక మనిషి జీవితకాలంలో ప్రతిరోజు విలువైనది. మరి అలాంటిది, మీరు వేసే ఓటుకు అర్థమేమిటో తెలుసా? మరి అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థము
ఏకంగా 5 సంవత్సరాలు, ఏకంగా వచ్చే 5 సంవత్సరాలు అంటే 1825 రోజులు, ఏకంగా 5 సంవత్సరాలు మీ భవిష్యత్ వాళ్ళ చేతుల్లో పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఏకంగా మీ ఓటు ద్వారా వచ్చే 5 సంవత్సరాలు అధికారం ఇవ్వటము అని మనకు జరిగే మంచికి కానీ మన ఇళ్లలో మనకు జరిగే చెడుకు కానీ చేసే అధికారము మన ఓటు ద్వారా వాళ్లకు ఇవ్వటమే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కాబట్టి వచ్చే 5 ఏళ్లలో మన ఇంటి అభివృద్ధిని, మన ఇంటి సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తుని, మన ఆదాయాన్ని ప్రభుత్వం మనకు అందించే సహాయాన్ని ఎవరి వల్ల మంచి జరుగుతుంది, ఎవరి వల్ల చెడు జరుగుతుంది అన్నది దృష్టిలో పెట్టుకుని మీ కుటుంబం అంతా కూడా కూర్చొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ ఇంట్లో మీ అవ్వ తాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ ఆడపడుచులతో అక్క చెల్లెమ్మలతో మాట్లాడండి, మీ ఇంటి ఇల్లాలితో మాట్లాడండి. చిన్నపిల్లలని వదిలేయకుండా పిల్లలతో కూడా మాట్లాడండి, అభిప్రాయం తెలుసుకోండి. అందరితో ఆలోచన చేసి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీకు మంచి జరుగుతుంది అన్న ఆలోచన నిర్ణయం తీసుకోమని తర్వాతే ఓటు వేసే ముందు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పా, ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు ఇది. ఈ ఓటు వల్ల మీ తలరాతలు, మీ భవిష్యత్తు మారుతుంది అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరూ ఇంటి పక్కనే ఉన్న ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉన్న అక్క చెల్లెమ్మల కుటుంబాలను వాళ్ళను సందర్శించండి. ప్రతి ఒక్కరూ కూడా గత పదేళ్లలో అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, మీ బిడ్డ పాలన ఈ 5 సంవత్సరాలు, మొత్తం 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ళు మొదట 5 ఏళ్ళు పాలించిన చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, తర్వాత 5 ఏళ్ళు మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ప్రతి ఇంట్లో కూడా ఏం మంచి జరిగింది అన్నది గమనించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మీ బ్యాంకుల్లో ఉన్న మీ ఖాతాలకు సంబంధించిన స్టేట్మెంట్ కాపీ ఇది కూడా తెచ్చుకోండి, మీ దగ్గరే పెట్టుకోండి. ఆ స్టేట్మెంట్ను ఒక్కసారి చూడండి. మీ బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు అందించిన వివరాలు ఎంత, ఏమిటి, ఎవరి హయాంలో ఎవరు మీ కుటుంబానికి బాగు చేయడం కోసం ఎవరు ఎంత ఇచ్చారు, ఏ స్కీము మంచి చేయడం కోసం పెట్టారు, మీ సాధికారతకు, మీ ఆత్మగౌరవానికి ఆ డబ్బులు, ఆ స్కీములు ఎలా ఉపయోగపడ్డాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎవరి హయాంలో మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోమని అడుగుతా ఉన్నా. ఈ ఓటు గురించి ఇంత సుదీర్ఘంగా ఇంతగా ఎందుకు చెప్తా ఉన్నానో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం, ఈ ఓటు వల్ల
మన తలరాతలు మారుతాయి కాబట్టి ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోమని ప్రతి ఒక్కరితోనూ కోరుతా ఉన్నా. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 3 సార్లు సీఎంగా కూడా పనిచేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి మీకు మీ ఇంటికి ఏం చేశాడో మీరంతా ఆలోచిస్తే, మీరంతా ఆలోచిస్తే మీ బ్యాంక్ ఖాతాలను, మీ బ్యాంక్ ఖాతాలను మీరు గమనిస్తే, ఆయన పాలన చూస్తే, ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా? ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఆయన పాలనలో చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంక్ ఖాతాలకు ఆయన జమ చేసినట్టు కనీసం మీ ఖాతాల్లో అన్నా కనిపిస్తుందా? ఇలా అబ్బా 2 చేతులు పైకెత్తారా? ఇలా 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 అదే మీ జగన్, అదే మీ జగన్. మీ బిడ్డ మీ ఇంటికి, మీ గ్రామానికి ఏం చేశాడు అంటే గుర్తుకొచ్చేందుకు, గుర్తుకొచ్చేందుకు ఏ గ్రామానికి ఏ పట్టణానికి వెళ్ళినా కూడా అక్కడే కనిపిస్తాయి. గ్రామ వార్డు సచివాలయాలు తీసుకువచ్చింది ఎవరు అని అంటే తీసుకువచ్చింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆ సచివాలయాల నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం. రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించేందుకు కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం. ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది ఎవరు అంటే, నిర్మించింది ఎవరు అంటే మీ జగన్, మీ బిడ్డ. మరో 4 అడుగులు అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే కనిపించే గవర్నమెంట్ బడి, ఆ కనిపించే గవర్నమెంట్ బడిని నాడు నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చి అందులో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చింది ఎవరు అంటే, తీసుకువచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, మీ బిడ్డ. గ్రామంలో మరో 4 అడుగులు అదే గ్రామంలో మరో 4 అడుగులు అదే గ్రామంలో మరో 4 అడుగులు వేస్తే అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది కొత్తగా నిర్మించిన విలేజ్ క్లినిక్, కొత్తగా నిర్మించిన విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్, అదే గ్రామంలో ఆరోగ్య సురక్ష, అదే గ్రామంలో ఇవన్నీ అక్కడే అదే విలేజ్ క్లినిక్ చూసినప్పుడు ఎవరు తెచ్చారు అంటే, ఎవరు తెచ్చారు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, మీ బిడ్డ. ఇంటింటికి, ఇంటింటికి పౌరసేవల్ని, ఇంటింటికి పౌరసేవల్ని డోర్ డెలివరీ చేస్తూ, ఇంటింటికి పౌరసేవల్ని డోర్ డెలివరీ చేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆ అవ్వా తాతల ముఖాల్లో 1వ తేదీ వచ్చేసరికి అది సెలవు దినమైనా సరే, అది ఆదివారమైనా సరే, 1వ తేదీ వచ్చేసరికి ఆ ఇంటికే వెళ్ళి తలుపు తట్టి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వా తాతల ముఖాలలో చిరునవ్వులు ఆనందాలు తీసుకువస్తా ఉన్న ఆ వాలంటీర్ వ్యవస్థ తెచ్చింది ఎవరు అంటే,
తెచ్చింది ఎవరు అంటే, తెచ్చింది ఎవరు అంటే మీ జగన్. గుర్తుకొచ్చేది మీ బిడ్డ. ప్రతి గ్రామ సచివాలయానికి, ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా, ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా మన గ్రామంలోనే మహిళా పోలీస్ వ్యవస్థ తీసుకువచ్చింది ఎవరు అంటే, తీసుకువచ్చింది ఎవరు అంటే మీ జగన్. గుర్తుకొచ్చేది మీ బిడ్డ. ఆ ప్రతి అక్క చెల్లెమ్మ, ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో, ఆ అక్క చెల్లెమ్మ ప్రతి ఫోన్లోనూ వారి భద్రత కోసం దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఎప్పుడైనా కూడా SOS బటన్ నొక్కినా లేదా 5 సార్లు ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా వెంటనే అక్క చెల్లెమ్మకు ఫోన్ వచ్చి 10 నిమిషాల్లోనే అక్కడే పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడిగే పాలన వచ్చింది, తీసుకువచ్చింది ఎవరు అంటే, ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, గుర్తుకొచ్చేది మీ బిడ్డ. అదే గ్రామంలోనే, అదే గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, అదే గ్రామంలోనే ఆరోగ్య సురక్ష, ప్రతి ఇంటికి కూడా విలేజ్ క్లినిక్స్తో అనుసంధానమై జల్లడ పడుతూ ఏ ఇంట్లో ఎవరికి ఏ టెస్టులు కావాలన్నా ఆ టెస్టులు ఉచితంగా చేయించి మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి ఏకంగా ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకువచ్చింది ఎవరు అంటే, ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ బిడ్డ, గుర్తుకొచ్చేది మీ జగన్. ఇప్పుడు ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా, ఇప్పుడు ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఆ అక్క చెల్లెమ్మల పేరిట ఇచ్చిన ఇళ్ల పట్టాలతో అక్కడే నిర్మాణం అవుతా ఉన్న కాలనీలు, ఆ కాలనీలు చూస్తూ ఉంటే, ఆ ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్న కాలనీలు చూస్తూ ఉంటే గుర్తుకొచ్చేది మీ బిడ్డ, గుర్తుకొచ్చేది మీ జగన్. ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా కనీసం ఇలా చేయగలుగుతారా అంటే కూడా కనీసం ఆలోచనకు కూడా రాని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మరోసారి చెప్తా ఉన్నా, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం లేదా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం, అంటే మధ్యలో ఎక్కడ దళారులు లేరు, మధ్యలో ఎక్కడ జన్మభూమి కమిటీ లాంటి దళారులు లేరు, లంచం అనే మాట ఎక్కడ లేదు, వివక్షకు అసలు చోటే లేదు. నేరుగా ఈ మాదిరిగా బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు వాళ్ళ చేతిలో పెట్టడం, ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ బిడ్డ, గుర్తుకొచ్చేది మీ జగన్. మనసున్న ప్రభుత్వంగా పేదలు, అక్క చెల్లెమ్మలు, పిల్లలు, అవ్వాతాతలు, సామాజిక వర్గాల వారు
ఇలా అందరికీ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా, చరిత్రలో కని విని ఎరగని రీతిలో బటన్ నొక్కి ఇంతగా మేలు చేశాము, ఎంతగా మేలు చేశామో అర్థమై, మనం ఇంతగా మేలు చేశాము అన్న విషయం అర్థమై చంద్రబాబు ఆయన కూటమి, ఆయన పొత్తుల జెండాలు, ఆయన ఎల్లో మీడియా మన ప్రభుత్వం మీద ఎంతగా అసూయపడతా ఉన్నారు, ఎంతగా అక్కసు కక్కుతా ఉన్నారు మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు కదా, చూస్తూనే ఉన్నారు కదా. బటన్ నొక్కి, బటన్ నొక్కి 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు, 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. డీబీటీగా అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇచ్చిన ఆ 270,000 కోట్ల రూపాయలు, 270,000 కోట్ల రూపాయలు ఏ రకంగా మీ బిడ్డ ఇచ్చాడు, ఆ వివరాలు స్థూలంగా మీ ముందు ఈరోజు మాట్లాడతాను. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా, వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా దేశంలో ఎక్కడా లేదు, దేశంలో ఏ రాష్ట్రమూ లేదు. ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. జనాభా ప్రకారం చూసుకుంటే ఇలా 66,36,000 మందికి పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం కూడా దేశంలోనే ఎక్కడా లేదు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా 66,36,000 మంది నా అవ్వా తాతలకు, నా వితంతు అక్క చెల్లెమ్మలకు, నా దివ్యాంగులకు అందించింది ఎంతో తెలుసా, అక్షరాల 84,731 కోట్ల రూపాయలు నేరుగా అందించింది. ఇక రైతన్నకు, రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ, రైతన్నను చేయి పట్టు నడిపిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెట్టుబడికి రైతన్న ఇబ్బందులు పడతా ఉన్నా కూడా పాలకులు చూస్తూ ఉండిపోయారే కానీ ఏ ఒక్కరూ కూడా రైతన్నకు తోడుగా నిలబడలేదు. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రైతన్నలకు తోడుగా వైఎస్ఆర్ రైతు భరోసాగా ఏకంగా 53,58,000 మంది రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసాగా అందించింది అక్షరాల 34,370 కోట్ల రూపాయలు కేవలం వైఎస్ఆర్ రైతు భరోసాగా అందించింది. రైతన్నలకు 0% వడ్డీగా అందించింది మరో 2,050 కోట్లు. ఉచిత పంటల బీమాగా రైతన్నలకు అందించింది మరో 7,800 కోట్లు. ఇన్పుట్ సబ్సిడీగా రైతన్నలకు సమయానికే ఇచ్చింది మరో 3,261 కోట్ల రూపాయలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, నేను చెప్పేటివన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మార్పు కనిపించే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇక అక్క చెల్లెమ్మలు ఏకంగా 53 లక్షల మంది, ఏకంగా 53 లక్షల మంది తల్లులకు మంచి చేస్తూ ఆ పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడిగా ఆ చెల్లెమ్మల చేతుల్లో పెట్టింది అక్షరాల 26,067 కోట్ల రూపాయలు పెట్టాము ఒక అమ్మఒడి అనే ఒక పథకం ద్వారా. పెద్ద చదువులకు ఏ తల్లి తండ్రి కూడా తమ పిల్లలను చదివించేందుకు అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ పేద కుటుంబానికి కూడా రాకూడదు అని ఆ పిల్లలకు, ఆ తల్లులకు, ఆ కుటుంబాలకు తోడుగా ఉంటూ జగనన్న విద్యాదీవెన ద్వారా, జగనన్న వసతి దీవెన ద్వారా ఏకంగా 29,65,000 మంది పిల్లలకు వారి తల్లులకు అందించింది అక్షరాల మరో 18,000 కోట్ల రూపాయలు. పెద్ద చదువుల కోసం
ఆ పిల్లలకు ఆ తల్లులకు తోడుగా ఉంటూ, అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ, వైఎస్ఆర్ చేయూత గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా వైఎస్ఆర్ చేయూతగా 33 లక్షల అక్క చెల్లెమ్మలకు వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా వారిని ప్రోత్సహిస్తూ, అదే అక్క చెల్లెమ్మకు వరుసగా అండగా ఉంటూ ఒక్క చేయూత పథకం ద్వారా అందించింది మరో 19,189 కోట్ల రూపాయలు అని కూడా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఇదే క్రమంలో ఈబీసీ నేస్తం కింద 4,95,000 మంది అక్క చెల్లెమ్మలకు అందించింది మరో 18,76 కోట్లు. కాపు నేస్తం కింద మరో 3,58,000 మంది అక్క చెల్లెమ్మలకు అందించింది మరో 2,29 కోట్లు. వైఎస్ఆర్ ఆసరాగా, వైఎస్ఆర్ ఆసరాగా చంద్రబాబు మాటలు నమ్మి అక్క చెల్లెమ్మలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలన్నీ కూడా దివాలా తీసే పరిస్థితి నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఏకంగా 78,94,000 పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా అందించింది 20,571 కోట్ల రూపాయలు ఒక వైఎస్ఆర్ ఆసరా ద్వారా. అదే అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, కుదేలు కాకుండా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ 0 వడ్డీ కింద ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది మరో 4,969 కోట్ల రూపాయలు. అక్క ఆరోగ్యశ్రీ కింద పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఏకంగా 39,30,39,000 మందికి ఒక్క ఆరోగ్యశ్రీ కింద ఇచ్చినది 12,463 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా మరో 23,29,000 మందికి ఇచ్చింది మరో 1,390 కోట్ల రూపాయలు. మత్స్యకార భరోసాగా 2,44,000 మంది మత్స్యకారులకు మంచి చేస్తూ ఇచ్చినది 538 కోట్ల రూపాయలు. స్వయం ఉపాధికి మరింత ప్రోత్సహిస్తూ నేతన్న నేస్తం ద్వారా 82,000 మందికి అందించింది మరో 982 కోట్లు. చేదోడుగా సహాయం చేస్తూ నా రజకులకు, నా నాయి బ్రాహ్మణులకు, నా టైలర్లకు 338,000 మందికి ఇచ్చింది మరో 1,260 కోట్లు. వాహనమిత్ర ద్వారా మరో 2,76,000 మంది సొంత ఆటో, సొంత క్యాబ్ డ్రైవర్, సొంత క్యాబు నడుపుతా ఉన్న నా అన్నతమ్ములకు అండగా ఉంటూ చెల్లించినది మరో 1,300 కోట్ల రూపాయలు. 10,40,000 మంది ఆగ్రి గోల్డ్ బాధితులకు కూడా అండగా ఉంటూ వారి కోసం ఇచ్చింది మరో 906 కోట్ల రూపాయలు. ఇలా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. మరొకసారి చెప్తాను, ఇలా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఇదే చంద్రబాబు హయాంలో, మరి ఇదే చంద్రబాబు హయాంలో ఏ ఒక్క అక్క చెల్లెమ్మకైనా కూడా కనీసం 1 రూపాయి అయినా కానీ మీ బ్యాంకు ఖాతాల్లో కనిపిస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ఇది కాక మరో 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్ చేసి అందులో ఏకంగా 22 లక్షల ఇల్లు కడతా ఉన్నాం. ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ఒక్కొక్క ఇంటి విలువ కనీసం 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు పలుకుతుంది. ఆ ఇల్లు పూర్తయ్యేసరికి ఆ అక్క చెల్లెమ్మలకు ఇలా ఏకంగా ఒక్క ఇంటి స్థలము, ఒక్క ఇంటి మీదనే దాదాపుగా 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఆదాయం, 20 లక్షల దాకా ఆస్తి కల్పించిన పరిస్థితి.
ఈ రకంగా నా అక్క చెల్లెమ్మలకు రాష్ట్ర వ్యాప్తంగా మరో 300,000 కోట్లు పై చిలుకు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టినట్టు అవుతుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ఇవన్నీ కూడా గతంలో జరగని విధంగా మన మీ బిడ్డ పాలనలో ఈరోజు జరుగుతూ ఉన్నాయి అన్న సంగతి ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కోరుతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ వారి కుటుంబాలు తలదాతలు మార్చాలని, ఆ పేదింటి పిల్లల చదువుల మీద వారి బడి మీద మనం పెడతా ఉన్న ఖర్చు, మనం పెడతా ఉన్న దృష్టి మరో 10 సంవత్సరాలలో ఆ పిల్లలు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన తర్వాత, ఆ 10 ఏళ్ల తర్వాత ఆ గవర్నమెంట్ బడిలో చదువుతా ఉన్న మన ప్రతి పేద పిల్లాడు కూడా ఏ మాదిరిగా ఇంగ్లీష్ మాట్లాడతాడు అని అంటే, ధనికులే చూసి ఆ పిల్లలను చూసి మా పిల్లలకన్నా ఆ పేద పిల్లాడు గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు అనే విధంగా విద్యారంగంలో సంస్కరణ తీసుకొస్తా ఉన్నాం. ప్రతి అడుగు కూడా ధనికుల పిల్లలకు ఒక చదువు ఉండకూడదు, పేద పిల్లలకు ఇంకో రకంగా చదువు ఉండకూడదు. మన పేద పిల్లలు కూడా ధనికుల పిల్లలతో సమానంగా అవే క్వాలిటీ చదువులు, అవే గొప్ప చదువులు ఆ ప్రతి పేద ఇంట్లో కూడా అందాలి అని చెప్పి ఆ పేద పిల్లల తలరాతలు మార్చేందుకు మీ బిడ్డ ఈ 58 నెలలుగా ప్రతి అడుగు వేశాడని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగు కోరుతా ఉన్నాను. ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ చేసిన ఈ పాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఆయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి కానీ, ఒక్కటంటే ఒక్క స్కీమ్ కానీ ఎందుకు గుర్తుకు రాదు అని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతూ. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా మీ అందరి దగ్గరికి వచ్చాడు, కూటమన్నాడు, జెండాలు జతకట్టాడు, 3 ముగ్గురిని తీసుకొచ్చాడు, ఆయనతో పాటు ఓ దత్తపుత్రుణ్ణి, ఆయనతో పాటు ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని కూడా తీసుకొచ్చాడు. 2014లో తీసుకొచ్చి ఈ మాదిరిగా గుర్తుందా, ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి వచ్చింది గుర్తుందా, ఈ మాదిరిగానే పాంప్లెట్ ప్రతి ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ప్రతి ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఇక్కడే ఉంది. గమనించారా చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా. ఈ 3 ఫోటోలు ఈ మాదిరిగా కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలంటూ ఈ మాదిరిగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరీ ప్రతి ఇంటికి పంపించాడు. మరి ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా, రైతుల రుణమాఫీపై మొదటి సంతకం, రైతుల రుణమాఫీపై మొదటి సంతకం ముఖ్యమైన హామీ ఇది చంద్రబాబు నాయుడు గారిది. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా, చేశాడా గట్టిగా 2 చేతులు పైకి తీలే. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమైన హామీలంటూ ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్లో రెండోది డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు, 1 రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ముఖ్యమైన హామీలు. 3వ హామీ చంద్రబాబు చెప్పింది, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు.
25,000 బ్యాంక్ అకౌంట్లు డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మీ అందరికీ మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టారు కదా, లేకపోతే మీ పక్కింటి వాళ్ళకన్నా ఆడబిడ్డలు పుట్టారు కదా, ఒక్కరికన్నా ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇంటింటికి ఇంటింటికి ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 సంవత్సరాలలో 120 నెలలు, 5 సంవత్సరాలలో 60 నెలలు, ఇంటూ నెలకు 2,000 అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను నేను. ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు ఇల్లు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ముఖ్యమైన హామీ ఇది, ఇచ్చాడా? కనీసం 1 సెంట్ అన్న స్థలం ఇచ్చాడా? ఇలా చెప్పుకుంటూ పోతే 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు, ఇచ్చాడా? చేశాడా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామన్నారు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తారన్నాడు. మీకేమైనా కనిపించిందా? ఇవి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమైన హామీలు అంటూ ప్రజలను మోసం చేసేందుకు ఆయన, ఆయనతో పాటు ఇదే కూటమి, ఓ దత్తపుత్రుడు, ఓ మోడీ గారి ఫోటో ఇంటింటికి పంపించాడు సంతకం పెట్టి. ఇందులో ఒక్క హామీ అయినా కూడా కనీసం ఆయన పూర్తి చేయనప్పుడు మరి ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఇదే ముగ్గురితో కలిసి, మళ్ళీ ఇదే ముగ్గురితో కలిసి ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు ప్రతి ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తానంటున్నాడు, ప్రతి ఇంటికి 1 బెంజ్ కారు కొనిస్తానంటున్నాడు. ఇదే పెద్ద మనిషి సూపర్ 6 అంటున్నాడు, సూపర్ 7 అంటున్నాడు. మరి నమ్మచ్చాని అడుగుతా ఉన్నాను, నమ్మచ్చాని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి ఎంతగా దిగజారిపోయాడు అని అంటే, ఎంతగా దిగజారిపోయాడు అని అంటే, ఈ మధ్యకాలంలోనే గత 3 రోజులుగా అవ్వాతాతలు పడతా ఉన్న బాధలన్నీ మీకు అందరికీ కనిపిస్తూ ఉన్నాయి. ఏ స్థాయికి దిగజారిపోయాడు అని అంటే, ఆ వాలంటీర్లు వెళ్ళి అవ్వాతాతలకు ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతూ 1వ తారీఖున ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా, ఎప్పుడూ కూడా మిస్ కాకుండా నెల 1వ తారీఖు వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో కానీ వాలంటీర్ మాటకు మటుకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి అవ్వాతాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ మనవల్లగా మనవరాళ్ళగా అవ్వాతాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ అనేవాడే లేకుండా, వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈరోజు ఆ అవ్వాతాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు, నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ అందుకునేందుకు ఈరోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిష లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యక్తికి మనము ఓటు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును, పేద భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను.
మరొకసారి చెప్తా ఉన్నాను, మనం వేసే ఈ ఓటు మన తలరాతలు మారుతాయి. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రతి విషయం కూడా చెప్పి ప్రతి ఇంట్లో నుంచి కూడా, లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో నుంచి కూడా మంచి జరుగుంటే ఇదే సరైన సమయం. ఇప్పుడే బయటికి రావాలి, జగననే మళ్ళీ తెచ్చుకోవాలి. జగననే మళ్ళీ వస్తే మళ్ళీ వాలంటీర్ నేరుగా మీ ఇంటికి వస్తాడు, ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొని వచ్చి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో 100 మందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటు కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కై చంద్రబాబు నాయుడు గారనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి. టార్చ్ లైట్ ఆన్ చేసి జోబీలో నుంచి సెల్ ఫోన్ తీసి సిద్ధమే అని చెప్పి గట్టిగా నిలబడండి. ఈరోజు మీ అందరికీ కూడా ఫ్యాన్ గుర్తు మీద నిలబడి మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను. ఈరోజు ఇదే చిత్తూరు జిల్లా నుంచి ఈరోజు మీ ఎంపీ అభ్యర్థిగా మా రెడ్డప్పన్న మీ అందరికీ కూడా పరిచయస్తుడే. మీ అందరికీ కూడా పరిచయస్తుడే మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు రెడ్డప్పన్నపై ఉండవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. నాకు పితృ సమానుడు లాంటి వాడు మీ అందరి చల్లని దీవెనలు ఖచ్చితంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా. మీ అందరికీ సునీల్ కూడా పరిచయస్తుడే, డాక్టరు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు సునీల్పై కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. పలమనేర్ ఎమ్మెల్యేగా మన వెంకటే గౌడ్ కూడా మీ అందరికీ పరిచయస్తుడే, మీ చల్లని ఆశీస్సులు, దీవెనలు వెంకటే గౌడ్పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. చంద్రగిరి నుంచి మోహిత్ నిలబడతా ఉన్నాడు, భాస్కర్ కొడుకు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు. మీ అందరి ఆశీస్సులు మోహిత్ పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. కృపాలక్ష్మి జిడి నెల్లూరు నుంచి మన డిప్యూటీ సీఎం నారాయణ శ్యామ్ అన్న కూతురు, మంచి చేయడానికి అడుగులు ముందుకు వేయడానికి మీ అందరి ఆశీస్సులు, దీవెనల కొరకు మీ దగ్గరికి వచ్చింది. మీ చల్లని దీవెనలు నా చెల్లెమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా.